లింగరాజు పెళ్లి గ్రామంలో దారుణం జరిగింది. కుమార్ తన కుటుంబ సభ్యులతో పూరి గుడిసెలో నివసిస్తున్న సమయంలో నాగుపాము కాటు వేయడంతో మృతి చెందాడు. సిద్దిపేట జిల్లా దౌల్తాబాద్ మండలం లింగరాజపల్లి గ్రామంలో దారుణం జరిగింది. కుమార్ అనే యువకుడు తన కుటుంబ సభ్యులతో పూరి గుడిసెలో నివాసం ఉంటున్నాడు. అయితే వర్షాకాలం కావడంతో రాత్రిపూట కుమార్ తన కుటుంబ సభ్యులతో నిద్రిస్తున్న సమయంలో నాగుపాము కాటు వేయడంతో కుమార్ గట్టిగా కేకలు వేయడంతో చుట్టుపక్కల వారు వచ్చి చూడగా ఆ పూరి గుడిసెలో నాగుపాము కనిపించింది. నాగుపాముని గ్రామస్తులు కర్రెతో కొట్టి చంపేశారు. పాము కాటు వేసిన కుమారును ఆసుపత్రికి తీసుకెళ్తున్న సమయంలో మార్గ మధ్యలో మృతి చెందాడు. దీంతో కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరుగా విలిపిస్తున్నారు. పాము కాటుకు గురి కావడంతో గ్రామస్తులు భయాందోళనలకు గురి అవుతున్నారు. పాము కాటుతో చనిపోయిన కుమార్ కుటుంబానికి ప్రభుత్వం 2 పడకల ఇల్లు మంజూరు చేయాలని కోరుతున్నారు. కుమార్ చనిపోవడంతో గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. ప్రభుత్వం కుమార్ కుటుంబానికి న్యాయం చేయాలని అధికారులు కోరుతున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం సిద్దిపేట ప్రభుత్వ ఏరియా ఆసుపత్రికి తరలించారు. శివకాయత్రి ఎంటర్ప్రైజెస్ డిస్ట్రిబ్యూటర్స్ ఫర్ సబ్మెర్సిబుల్ పంప్స్ మీ గృహ వ్యవసాయ పారిశ్రామిక నీటి అవసరాలకు స్పైరన్ మరియు కోర్సా సబ్మెర్సిబుల్ పంప్స్ మరియు డిస్ట్రిబ్యూటర్స్ ఫర్ వాటర్ సాఫ్ట్నర్స్ హిమజల్ ఆర్వో ప్లస్ ఆల్కలైన్ వాటర్ ప్యూరిఫైర్స్. శివకాయత్రి ఎంటర్ప్రైజెస్